हाय फ्रेंड्स, वेलकम टू लेडीज कॉर्नर। ई रोज रेसिपी बेबी कॉर्न मंचूरिया। ई बेबी कॉर्न मंचूरिया नी तैयार चेयडानिकी मुंदुगा बेबी कॉर्न्स तीसुकोनी शुभ्रंगा कडिगी चिवर्लु कट चेसी इला निलुवुगा कट चेयाली। ఈ ముక్కల్ని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇదే రకంగా మిగతా అన్ని బేబీ కార్న్స్ ని కట్ చేసి పెట్టుకోవాలి। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని నీళ్ళు వేసి వేడి చేయాలి। ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ బేబీ కార్న్ పీసెస్ అన్నిటిని వేసి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి 2 నిమిషాలు ఉడికించాలి। 2 నిమిషాలు అయిపోయిందండి। ఇప్పుడు బేబీ కార్న్ పక్కకు తీసేసుకుందాం। ఈ బేబీ కార్న్ పీసెస్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు ఈ పీసెస్ లోకి 4 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి। కార్న్ పీసెస్ తడిగా ఉన్నాయి కదండి, ఈ పిండి అంతా పీల్ చేసుకుంటాయి బాగా। ఇప్పుడు పిండి బేబీ కార్న్కి ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ ముక్కలకు పట్టేటట్టు పట్టించాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ కోటింగ్ చేసిన బేబీ కార్న్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేయాలి। ఫ్లేమ్ మీడియం సైజ్ లో పెట్టి వేయించాలండి, లేకపోతే మాడిపోతాయి। గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసేసుకుందాం। మిగతావి కూడా ఈ రకంగానే వేయించుకోవాలి। మనం రెస్టారెంట్ కి వెళ్లి ఎంతో ఖర్చు పెట్టి అక్కడ తిని వచ్చే దానికన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఎల్లుల్లి 1 స్పూన్ వేసి 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేయాలి। దీంట్లోకి క్యాప్సికం 1 క్యాప్సికం ని ఇట్లా పెద్ద పెద్దగా పెటల్స్ లాగా కట్ చేసి 1 ఉల్లిపాయని కూడా అదే రకంగా కట్ చేసి పెటల్స్ లాగా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ గ్రీన్ చిల్లీస్ సాస్, 1/2 స్పూన్ సోయా సాస్ వేసి కలపాలి। దీంట్లోకి కొద్దిగా salt కూడా యాడ్ చేసుకోవాలండి, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలి। ఇప్పుడు 2 స్పూన్లు టమాటా కెచప్ వేసి బాగా మిక్స్ చేయాలి। స్ప్రింగ్ ఆనియన్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి। 1/2 కప్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ పంచదార వేసి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ కలిపి అది కూడా వేయాలి। ఇప్పుడు ఆ మిక్స్ లోకి బేబీ కార్న్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసి బాగా కలిపి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేయాలి। ఇంతే, ఎంతో సింపుల్ గా ఈజీగా బేబీ కార్న్ మంచూరియా మన ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు। చూసారా ఎంత సింపుల్ గా తయారైపోయినాయో। పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।